హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఏజీ. ఈవేళ ఈ వీడియోలోని మీకు రాజరాజేశ్వరీదేవి అమ్మవారి అలంకరణ వీడియో మీకు చూపించబోతున్నాను. ఇప్పటిదాకా మీరు నా అమ్మవారి అలంకరణ వీడియో చూడలేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. రాజరాజేశ్వరీదేవి అలంకరణ ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి. ఈ లోపల నేను దసరా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. దసరా పండుగ అనేది భారతదేశంలోని ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్లోని అమ్మవారి విగ్రహాలను నిలబెడతారు, నిలబెట్టి దానికి వివిధ పూజలు చేస్తారు. అలాగే మైసూర్లోని చాముండేశ్వరి ఆలయంలో దసరా పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దుర్గాదేవికి ఘనంగా పూజలు చేస్తారు. అలాగే తెలంగాణలో పువ్వులు పాటలతో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలోనూ రాముడు రావణాసురుడిని చంపింది ఈ రోజే నమ్ముతారు. అందుకని రాముడు రావణాసురుడి మధ్యన జరిగిన యుద్ధ సన్నివేశాలను రామ్లీలా అనే పేరుతో ప్రదర్శిస్తూ ఉంటారు. మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం ముగించుకుంది కూడా ఈ దసరా పండుగ రోజునే. విజయదశమి రోజున పాండవులు అజ్ఞాతవాసం వెళ్లేటప్పుడు జమ్మి చెట్టు మీద ఉంచుకున్న ఆయుధాలను తీసుకున్నారంట. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయదశమి నాడు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. మనలో కూడా రాక్షసులు దేవతలు ఉన్నారు. ఆ చెడు కలిగించే ప్రలోభాల నుంచి బయటపడితే అదే విజయదశమి. ఈ విజయదశమి రోజున ఈ నూతన కార్యక్రమం ప్రారంభించిన అంతా శుభం విజయం కలుగుతుందని మనమందరం నమ్ముదాం. సారీ పౌటన్స్ దగ్గర నుంచి కుర్చీలు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత అవి కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకుని ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత పళ్ళు కూడా సేమ్ అలాగే 5 ఇంచెస్ లెంత్తోని పళ్ళు కూడా నీట్గా ప్లీట్స్ పెట్టుకుని అరేంజ్ చేసుకోవాలి. దానికి కూడా పిన్స్ పెట్టుకుని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా అరేంజ్ చేసుకోవాలి శారీని. దాని తర్వాత పిన్స్, ఇందాక పెట్టుకున్న పిన్స్ అన్నీ రిమూవ్ చేసి దానికి అల్పిన్స్తోని ఫిక్స్ చేసుకోవాలి. అమ్మవారి శారీ ఎంత అందంగా కట్టారు ఇంతవరకు చూసారు కదా. ఇప్పుడు శారీ కదలకుండా ఉండడానికి వడ్లను పెట్టుకోవాలి. దాని తర్వాత హెడ్కి సపోర్ట్ కోసం ఒక కొబ్బరికాయ పెట్టుకుని దానికి అమ్మవారి ఫేస్ అనేది మన మార్కెట్లో దొరుకుతుంది, అది వెనకాల తాళ్ళు సాయంతో కట్టుకోవాలి. దాని తర్వాత అమ్మవారి చేతికి గాజులు ఒక స్పూన్ చేసుకుని పెట్టాలి. వెనకాల పువ్వులతో చేసిన సింహాసనం కూడా పెట్టాలి. అంతే అమ్మవారి అలంకరణ పూర్తయింది. రాజరాజేశ్వరీదేవి అమ్మవారి అలంకరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.